हेलो ऑल वेलकम बैक टू यशस्वी मनिषिका कुकिंग अंड टिप्स चैनल प्रति रोजुलाजु सूपर यूजफुल टिप्स वे टिप्स तो मैं टाइम मन श्रम मन मैंने अभी सेव चो स्किप चूडा ट्राई चाहिए चाल यूजफुल टिप्स वे मन कामन इंट्लो वेन्नपूस मिक्सी वेस्तू उंटाम कदंडी कानी कोन्नि सार्लु मनकि कोंचमे अवुतुंदि पेरुगु अनेदि मनकि अर्जेंटुगा वेन्नपूस कावालि अनुकुन्नप्पुडु पेद्द मिक्सीलो एट्टु कोंचें काबट्टि एक्कुव पट्टदु कदा अलांटप्पुडु मन कट्टर उंटुंदि कदंडी आ कट्टर्लो वेसेसुकोंडि कोंचें कोंचें ओकेसारि वाटर पोयोद्दंडि इला कोंचें कोंचें वाटर पोसेसुकुंटे तीसेंडि मन सिंपुल गा पनि अयिपोतुंदंडि अट् द सेम टाइम కొంచెమైనా కానివ్వండి వెన్నపూస సింపుల్గా తీసుకోవచ్చు మిక్సీ జార్లో పట్టదు మనకి కొంచెమే అవసరం ఉన్నప్పుడు ఈ టిప్ ట్రై చేయండి మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది అట్ ద సేమ్ టైం మనకి చేతికి కూడా వెన్నపూస అంటకుండా సింపుల్గా తీసేసుకోవచ్చు అండి దీనిలో ఇలా ఒకసారి మీకు తెలిసిపోతుందిగా వెన్నపూస అయిపోయింది అనుకున్నప్పుడు ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా ఐస్ క్యూబ్స్ మూడు వేసేసేయండి స్పూన్ తోటి ఒకసారి తిప్పేసేసేయండి మనకి ఈజీగా మన చేయి ఎక్కువ కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా స్పూన్తోనే తీసేసుకోవచ్చు అండి చూసారా అది వెన్నపూసలో ఐస్ క్యూబ్స్ వేసాను స్పూన్తో తిప్పేసరికి చూసారా ఈజీగా అయితే ఆటోమేటిక్గా వెన్నపూస వచ్చేసింది ఈ టిప్ ట్రై చేయండి కొంచెం వెన్నపూస కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఐ హోప్ ఈ టిప్ అయితే బాగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి కొంచెమే చిటికెడు అంటే చిటికెడు పసుపు తీసుకొని ఎక్కడైనా సరే బల్లులు చీమలు ఈగలు ఉన్నప్పుడు ఈ టిప్ ట్రై చేయండి మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది దానిలో కొంచెం అంటే కొంచెము వాటర్ వేసుకున్నాను ఇంకా నేనేం వేసుకున్నాను దూదిలో ముంచి ఎక్కడైతే మీకు బల్లులు కానివ్వండి చీమలు కానివ్వండి ఈగలు కానీ తిరుగుతూ ఉంటే అలాంటప్పుడు దూదిలో ముంచి పెట్టేసేయండి ఆ ప్లేస్లో మీకు దోమలు ఈగలు బొద్దింకలు అట్ ద సేమ్ టైం బల్లులు ఏమాత్రం రాకుండా ఉంటే ఈ టిప్ ట్రై చేయండి ఖచ్చితంగా అయితే వర్క్ అవుతుంది ఐ హోప్ ఆ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నానండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి స్టిక్కర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఇవి అవసరం లేదని అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాము వీటితో యూజ్ఫుల్ టిప్ అండి ఇది మన క్రెడిట్ కార్డ్స్ డెబిట్స్ కార్డు ఉంటాయి కదా అవి మనం తీసుకెళ్ళాలి చిన్న పర్స్ తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు దానిలో ఎక్కువ మెస్సీగా అనే పడేయకుండా వీటిని స్టిక్కర్ ప్యాక్లో పెట్టేసరికి ఈజీగా మనం క్యారీ చేయొచ్చండి సింపుల్గా ఉంటుంది వెయిట్ కూడా తక్కువ ఉంటుంది ఎక్కువ మెస్సీ కూడా అనిపించదు ఐ హోప్ ఆ టిప్ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్యాటరీలు మనం రిమోట్లో వేసిన 10 డేస్కి సరిగా వర్క్ చేయదండి బ్యాటరీస్ అయిపోయినాయి ఏమో అనుకుంటాము అలాంటప్పుడు ఈ చిన్న టెస్ట్ చేయండి బ్యాటరీస్ని తీసి బయటికి మనం ఒకసారి ఇలా పైకి అప్పండు అనండి ఎక్కువ సౌండ్ తోటి పైకి ఒక్కసారికి వచ్చిందంటే బ్యాటరీస్ ఆల్మోస్ట్ సెల్స్ అన్నీ అయిపోయినాయని అర్థం అండి అలా కాకుండా తక్కువ సౌండ్ చేస్తూ కొంచెం వెయిట్ ఎక్కువగా ఉన్నాయంటే మాత్రం పైకి ఎగరలేదంటే మాత్రం ఇంకా బ్యాటరీ వర్కింగ్లోనే ఉందని అర్థం అండి అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదండి అల్యూమినియం ఫాయిల్ కొంచెం కొంచెం తీసుకొని బ్యాటరీస్కి అక్కడ పైన 2 బ్యాటరీస్ సైడ్ని పెట్టేసేయండి మీకు బాగా వర్క్ అవుతుంది మీకు అల్యూమినియం ఫాయిల్ లేదు అనుకోండి ఎండలో గంట సేపు పాటు పెట్టేసేసేయండి మీకు బ్యాటరీస్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేది ది బెస్ట్ టిప్ అని ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్ హెయిర్కి హెన్నా కానివ్వండి లేదంటే కలర్ కానివ్వండి పెట్టుకుంటూ ఉంటారు కదా ఎంత మనం జాగ్రత్తగా వేసుకున్నా కానివ్వండి ఎన్ని ఎంత గ్లౌజులు వేసుకున్నా కానివ్వండి ఎక్కడొక దగ్గర అయితే కంపల్సరీ మనకి ఖచ్చితంగా చేతికి అంటుతూనే ఉంటుంది ఇది పోవాలి అంటే 2-3 రోజులు అంటే చాలా టైం అయితే పడుతుంది అలాంటప్పుడు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి ఇలా ఎక్కువ అంటింది అనుకోండి దాన్ని సింపుల్గా ఇంట్లో వెంటనే రిమూవ్ చేసుకోవచ్చండి టూత్పేస్ట్ ఉంటుంది కదా టూత్పేస్ట్ని వైట్ కలర్ టూత్పేస్ట్ తీసుకోండి ఎక్కడైతే మీకు కలర్ అంటింది అనిపిస్తుందో దానిపైన ఇలా అప్లై చేసేసుకోండి ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉంటాయి ఇదే కాదండి ప్రీవియస్ వీడియోలో కూడా వెళ్ళండి చూడండి చూసి నచ్చితేనే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటాయి నేను టూత్పేస్ట్ అప్లై చేసుకున్నాను కానీ చూసారా ఆల్మోస్ట్ అంతా పోయింది ఎక్కడన్నా కొంచెం ఎడ్జ్లో అయితే ఉంది ఈ టిప్ ట్రై చేయండి కలర్ వేసుకున్నప్పుడు బాగా హెవీగా అంటున్నప్పుడు ఏదైనా ఫంక్షన్ పార్టీలకి వెళ్ళాలి అనుకున్నప్పుడు వెంటనే మీకు కలర్ పోవాలంటే ఈ టిప్ ట్రై చేయండి ఖచ్చితంగా వర్క్ అవుతుందండి మీకు వీటిలన్నింటిలో మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా ప్లీజ్ నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఒక లైక్ అయితే ఇచ్చేసాను దానివల్ల నాకైతే మోటివేషన్గా అయితే ఉంటుంది మీకు ఇలాంటి టిప్స్ ట్రిక్స్ యూస్ఫుల్గా తీసుకొస్తున్నాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చే షాప్స్లో ఇలాంటి కవర్స్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు గట్టిగా ముడివేస్తూ ఉంటారు కదండి మనం కొన్నిసార్లు రాను కూడా రాదు మనమైతే ఎక్కువసేపు తీయలేక దాన్ని అయితే తీసి వెంటనే చించేస్తూ ఉంటాం
దానిలో ప్యాకెట్లో మొత్తం కింద పడిపోతూ ఉంటే అప్పుడు మనం మళ్ళీ ఎత్తుకోవాల్సిన అదొక పెద్ద టైం వేస్ట్ పనిని. అలా కాకుండా సింపుల్గా ఎక్కడైతే మీకు ముడి వేశారో దాన్ని ఒకసారి రివర్స్ తిప్పేసరికి తీసండి, ఈజీగా అయితే వస్తుంది. చూసారా చాలా సింపుల్గా వచ్చేసింది. ఈ టిప్ ట్రైజ్ అనేది ఖచ్చితంగా అయితే వర్క్ అవుతుంది. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు ఏది బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్ పక్కనే ఉన్న బెల్స్ మళ్ళీ అయితే యాక్టివేషన్ ఉంచుని నేను వీడియో పెట్టినవంటి మీకైతే నోటిఫికేషన్ అయితే ఆన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి మంచి టిప్స్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.